ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏ వచ్చారా సార్? మీ గురించే వెయిటింగ్ ఇప్పుడు ముగ్గు నేను వేసేస్తాను, మీరు కూర్చుని ఇలా నిమ్మకాయలు. అవి నిమ్మకాయలు అంటే ఎవరు అనుకుంటున్నా? జాతకాలు చెప్పడానికి వచ్చాను. జాతకాలు? రాత్రి అయితే వీడియో కాల్ ఆడియో కాల్ మాట్లాడుకునే మీరు? జాతకాలు జాతకాలు. కరువులో ఉండడం వల్ల మీరు పెళ్ళవట్లేదు సార్? మీకు దమ్ముంటే రీజన్ చెప్పు బ్రో. అదేంటి రీజన్? అదేంటి రీజన్? మీరు అలా చూస్తూ ఉండండి, ఏదో ఒక జాతకం నాకు సెట్ అవ్వకపోతే అడుగు ఈరోజు. ఎక్సెప్ట్ దట్ గ్రీన్ డ్రెస్ గర్ల్. ఆల్రెడీ ఫిక్స్ అయిన జాతకం అది, మనకొద్దు. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ గారు పక్కన యాక్ట్ చేశారు ఆవిడ. 1100 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. షారుఖ్ ఖాన్ గారే సైలెంట్ గా ఉంటున్నారు. 11 రోజులు చేసింది అనుకుంటా. ఆగట్లే ఆగట్లే. నువ్వు జాతకం చెప్తా అంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు ఒకరిని తీసుకొస్తా ఇక్కడికి. వాళ్ళ జాతకం చెప్పు. దమ్ముంటే వాళ్ళ జాతకం చెప్పు. వాళ్ళ జాతకం బాగోలేక ఇక్కడికి వస్తున్నారని నేను అనుకుంటున్నాను. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుడిగాలిస్తుంది హీరో ఆన్ స్టేజ్. వెల్కమ్ బ్యాక్ సుధీర్. చాలా చాలా ఆనందం మళ్ళీ స్టేజ్ మీద, మళ్ళీ కాంబినేషన్ లో. చాలా చాలా హ్యాపీ. కాదు, అందరు అడుగుతున్నారు ఏంటి అన్నా బ్యాకప్ అయిన వెంటనే. కాదురా గెటప్ ఏంటి? ఇదే మంచి జాతకాలు చెప్తుంటాను అన్న. అన్న జాతకాలు చెప్తాడు అన్న? జాతకం నేను బయట పెడతాగా మొత్తం. ఏ రాగరాకు వచ్చాడే అన్న, అవన్నీ పక్కన పెట్టే. సరే చెప్పు చెప్పు చెప్పు. ఎల్ఈడి వెనక ఇంతసేపు ఏం చేసావు? వాళ్ళు సాంగ్ చేస్తారంటే నువ్వు అడిగితే వేస్తారు. నువ్వు వెనక ఏం చేస్తావు అది చెప్పు నాకు ఫస్ట్. నేను వెనక కుర్రాళ్ళు అన్న వాళ్ళు, చెట్టు కుర్రాళ్ళు వాళ్ళు. వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. కాదురా, ఉన్నాయి సినిమాలు రిలీజ్ అయినాయి, రిలీజ్ కూడా ఉన్నాయి. కొంచెం నా రేఖలు కూడా చూడవా? నీకు రేఖలతో పని ఉందా? నాకు కేకలే కదా మనం మాత్రం, కేకలే కదా మనం మాత్రం. ఏంటన్నా కొత్తగా మూవీస్ ఏం చేస్తున్నావు? బాలీవుడ్ నుంచి రెండు కథలు వచ్చినాయి, ఆ కథలు వింటున్నా. నేను కూడా వింటున్నాను అన్న. ఏం కథలు? నువ్వు చెప్పే సొల్లు కథలు. 50 crores బడ్జెట్ రెండు వచ్చినాయి. అవునా? ఏంటి అన్న బిట్లు బిట్లు ఉంటాయా? బిట్లు బిట్లు ఉంటాయా? కాదురా, నీ దగ్గర ఏదో చిలక ఉందంట కదా, ఎక్కడుంది? వద్దులే పోరారే. చాలా రోజుల తర్వాత వచ్చావు, ఇప్పుడైనా తీసుకెళ్ళన్నాయి. కనీసం ఎల్ఈడి వెనక్కైనా తీసుకెళ్ళా. ఎందుకురా? కాల్ చేస్తా కాల్ చేస్తా అని వెళ్ళావు, కాలింగ్ సహస్రా చేసి వచ్చావు. నాకు కాల్ ఎక్కడ చేసావు? మెల్లిగా టైం పడుతుందిరా. నేను విన్నాను నువ్వు చాలా పెద్ద. నువ్వు వెళ్ళరా రే. అదేంటి అన్ని సగం సగం చెప్తాడు, పూర్తిగా చెప్పడా. అది 10:30 వరకే కాలింగ్ సహస్ర. 10:30 దాటిందా కాలింగ్ గీత, కాలింగ్ సరళ, కాలింగ్ సరోజ, కాలింగ్ పంకజం. ఫస్ట్ కాలింగ్, ఆ తర్వాత కూలింగ్, ఇంకా తర్వాత లింగడే 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 లింగడే. అరే చూడకుండా జాతకంలో చెప్తున్నారు సార్. జహాపన మనది ఇంకా చాలా ఉంది ఈ రోజు. రాను రాను నీలా తయారయ్యాడు తెలుసా? ఏ నాలా తయారవడం అంటే మామూలు కాదా? నేనంత డీసెంట్ గా బిహేవ్ చేసేవాడిని. ఒక్కసారి ఆలోచించుకో. అంత కాదులే, చూసావా? ఇది రియలైజేషన్. భయ్యా ఒక్క నిమిషం అన్న. అవ్వలేదని ఇది నీ దగ్గర ఉన్న నంబర్లు అనేది నా దగ్గర ఉన్న నంబర్లు. ఫోన్ వాడట్లేదు ఈ మధ్య. నేను వాడట్లేదా? ఓ డైరెక్ట్ అడ్రస్లు తెలుసుకున్నావా? అడ్రస్లు తెలుసుకున్నావా? ఏ ఆదిట్రా,
వీళ్ళిద్దరు ఇటు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు టీము, వీళ్ళిద్దరు టీము. ఇప్పుడు కాలింగ్ సహస్ర మీద టాస్క్ అండి. గర్ల్స్ ఇద్దరు ఒక టీము, బాయ్స్ ఇద్దరు ఒక టీము. ఫస్ట్ ప్రశ్న మీకు, కాలింగ్ సహస్ర, సహస్ర అనే వర్డ్ ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పండి. వ్యాసాలు రాయద్దు ఇక్కడ, వ్యాసాలు రాయద్దు ఇక్కడ. మనకు కూడా అలాంటిదే, విజి. కాలింగ్ సహస్ర, సహస్ర అనే వర్డ్ ఫస్ట్ లెటర్ ఎస్. అది ఎంత ఉంటది ఎస్? అది ఎంత ఉంటది ఎస్? ఆలోచిస్తావు ఏంటన్నా, ఎంత ఉంటుందో చెప్పే. కాలింగ్ సహస్ర హీరో నువ్వు, ఆ మాత్రం తెలియదు అది ఎంత ఉంటుందో. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? ఫైవ్ కాదు కాదు సార్, ఫోర్. ఎస్ ఎంత ఉంటది అంటే జీరో. టైమ్ అప్ భయ్యా. సినిమా చేశాను అన్నావు, చిన్న చిన్న క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయలేకపోతున్నావు. వాళ్ళు ఏముంటది అంటే ఎస్ ఉంటది అన్నారు, నువ్వు ఎస్ ఎంత ఉంటది అంటే చెప్పలేవా? నువ్వు హీరోనా? నువ్వు హీరోనా? కాలింగ్ సహస్ర అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? డిసెంబర్ ఫస్ట్. రైట్ ఆన్సర్. మామల్ని కూడా అలాంటి అడుగు. కాలింగ్ సహస్ర డిసెంబర్ ఫస్ట్ నా రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. వన్ ఎంత? వన్ ఎంత అంటే అయ్యా, వన్ ఎంత? నువ్వు కాలింగ్ సహస్ర హీరోనే కదా, ఎప్పుడు రిలీజ్ అయిందంటే వాళ్ళు డిసెంబర్ ఫస్ట్ అన్నప్పుడు నువ్వు వన్ ఎంత అంటే చెప్పలేకపోవడం ఏంటి? ఇతనేనా అండి హీరో? ఇతనేనా అండి హీరో? ఈఎల్తో చూపెడితే ఎంత ఉంటది, ఈఎల్తో చూపెడితే ఎంత ఉంటది చెప్పు. ఫైవ్ కాదు త్రీ. వన్ ఎంత ఉంటుందండి? ఫైవ్. రెండు పాయింట్లు పోయినాయి నీ వల్ల. డైరెక్టర్ గారు, ఈ కాలింగ్ సహస్ర సినిమాలో ఒక ఇంట్లో షూట్ చేశారు కదా, ఏ ఇంట్లో అయితే మీరు షూట్ చేశారు చెప్పు. ఆ ఇంట్లో. ఆ ఇంటి ఓనర్ కొడుకు పేరేంటి? కొడుకు పేరు నరేష్. నరేష్. రైట్ ఆన్సర్. నీకు తెలుసా? యా, నీకు తెలియదు. నువ్వు హీరోనా? నువ్వు హీరోనా? సినిమాలో డెడికేషన్ పెట్టలేదా నువ్వు? ఏ డెడికేషన్? అయ్యా ఏది ఒక్క ఆన్సర్. ఇంకేం చెప్తావు? ఇంకే ఎంత ఉండదంటే చెప్తావు నువ్వు, ఏ ఎంత ఉండదంటే చెప్తావు నువ్వు. సరే సార్, క్వశ్చన్ ఆన్సర్స్ అవ్వట్లేదు. నేను కలర్ చెప్తాను, ఆ కలర్ ఐటమ్ ని తీసుకొచ్చి ఈ రింగ్ లోపల వేయాలి. ఎవరు ఫస్ట్ చేస్తారు వాళ్ళకు పాయింట్. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్? ఐ థింక్ గోల్డ్. వాట్ సూపర్ ఫాస్ట్, వన్ సెకండ్. కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్? పర్పుల్. పర్పుల్ అంటే రూమ్ లోనే పడుతుందా? రూమ్ లోనే పడుతుందా? పర్పుల్ కాదురా బాబు, పర్పుల్ కలర్. ఈ పర్పులే రే, ఈ పర్పులే అనుకుంటారా? లేలే, కింద రెడ్ ఉంది, కుదరదు. అరే పడుకోరా, అరే పడుకోరా. రింగ్ లో పర్పుల్ తీయాలి. ఏంటి రెడ్ తీసేది? మైండ్ ఉందా లేదా? రెడ్ తీయాలా? వాళ్ళిద్దరు ఏంటి గొడవ చేస్తారేంటి రెడ్ తీయాలని, రెడ్ తీయాలని? పర్పుల్ తీయండి. మీ హీరోయిన్ ఏంటయ్యా, తీస్తే రెడ్ తీయాలి లేకపోతే పర్పుల్ తీయాలంటుంది? ఏదో ఒకటి తీపితే ఆవిడ ఇల్లాలి లేదు ఈ రోజు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.